హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈరోజు వచ్చేసి నేను ఒక చిన్న వ్లాగ్ అనేది చేస్తున్నాను అన్నమాట. సో ఆఫ్టర్నూన్ టు నైట్ రొటీన్ చూపిస్తున్నాను. ఈరోజు వచ్చేసి మంచి రెసిపీస్ నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను అన్నమాట. ఈ క్వారంటైన్లో మనకు అన్నీ అవైలబుల్గా ఉండే రెసిపీసే చూపిస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి నేను మ్యాంగో మిల్క్ షేక్, మంచి రిఫ్రెషింగ్గా ఉంటుందన్నమాట. సో అది చూపిస్తున్నాను. తర్వాత ఈరోజు వచ్చేసి వర్షం పడిందన్నమాట ఈవినింగ్. సో అది కూడా షూట్ చేశాను. తర్వాత వచ్చేసి మురుకులు చేశాను. మురుకులు ఈ టైంలో స్నాక్స్ అనేది చాలా అవసరం కదా. ఏంటి అంటే బోర్ వస్తుంటుంది, ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది కదా. సో మురుకులు అనేది మంచి స్నాక్ అన్నమాట. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. సో అలా చూపించాను, రెగ్యులర్గా చేసేటివే. ఈ మురుకులు కనుక మీరు చేసుకోవడం అలవాటు అయిందంటే మీకు ఇంకా షాప్స్కి వెళ్ళి మురుకులు కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా చేసుకోవచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు మీరు అందరూ? ఎలా గడుస్తుంది క్వారంటైన్లో? ఏమేం చేస్తున్నారు, ఏం ఆడుతున్నారు అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో పిల్లలు ఉండే వాళ్ళకైతే, హోమ్ మేకర్స్కి అయితే రోజు క్వారంటైన్ లాగానే ఉంటుంది కదా. సో అదే రొటీన్ లైఫ్, వండడము తినడము వర్క్. కాకపోతే మేడ్స్ ఉండే వాళ్ళకి వర్క్ రొటీన్ అనేది తక్కువ ఉంటుంది, మేడ్ లేని వాళ్ళకు వర్క్ రొటీన్ యాజ్ యూజువల్గా ఉంటుంది. సో పెద్ద డిఫరెన్స్ ఏమనిపించదు. వర్కింగ్ ఉమెన్స్కి అలాంటి వాళ్ళకి కొంచెం బోర్ వస్తూ ఉంటుంది. కాకపోతే మంచి ఫ్యామిలీతో మంచిగా స్పెండ్ చేసుకోవచ్చు. ఏదైనా కానీ ఇంకా మనము ఉండే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. బోర్ వస్తుంది అనుకుంటే ఖచ్చితంగా చాలా బోర్ వస్తుంది. ఎంజాయ్, ఆ బోర్ని కూడా ఎంజాయ్ చేయగలిగితేనే మనము హ్యాపీగా సంతోషంగా ఉంటామన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం బ్లాగ్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు వచ్చేసి నేను బనానా మిల్క్ షేక్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా ఈజీ అన్నమాట ఈ బనానా మిల్క్ షేక్. మనము ఒక బనానా అంటే, నేను ఒక 3 గ్లాసెస్ చేయాలనుకుంటున్నా కాబట్టి 2 బనానాలు తీసుకున్నాను. సరిపడంత చల్ల వాటర్ వేసేసి దాంట్లో ఐస్ క్యూబ్స్ వేసేస్తే సరిపోతుందన్నమాట. కొంచెం చక్కెర కానీ తేనె కానీ మన ఇష్టానుసారంగా వేసుకొని కొంచెం దానిపైన గార్నిషింగ్ ఏమైనా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఆఫ్టర్నూన్ లంచ్ తినబుద్ధి కాకపోతే బనానా మిల్క్ షేక్ అనేది చేసుకున్నాం మేము. ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ అన్నమాట. ఫుల్ వర్షం పడుతుంది. మీకు కూడా పడుతుందా వర్షం అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ చల్లటి వర్షానికి ఒక కప్పు టీ ఉంటే చాలా బాగుంటుంది కదా. సో ఈ వర్షాన్ని ఎంజాయ్ చేసుకుంటూ నేను టీ అనేది ప్రిపేర్ చేస్తున్నానన్నమాట. మాకు 2 సైడ్లు, కిచెన్లోకి ఒకటి, హాల్లో నుంచి ఒకటి బాల్కనీ అన్నమాట. సో ఇది షూట్ చేసింది కిచెన్ నుంచి అన్నమాట. సో ఆ వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ టీ పెట్టాను. సో ఖచ్చితంగా ఈ టైంలో అయితే అల్లం టీ తీసుకోండి, లేదు అనుకుంటే మసాలా టీ అయినా చాలా బాగుంటుందన్నమాట. సో నా టీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను టీ అనేది ఎంజాయ్ చేసేసిన తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సో మీరు ఎంతమంది ఈవినింగ్ టీ అలవాటు ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు వచ్చేసి టీ తాగిన తర్వాత నేను మురుకులు చేస్తున్నాను. అంటే క్వారంటైన్ అనే కాదు, ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా ఈ మురుకులు ఇట్లాంటివి, పప్పు చెక్కలు, స్నాక్స్ అనేది మా ఇంట్లో కంపల్సరీగా అవైలబుల్ ఉంటుందన్నమాట. చాలా చేయను, కొంచెం చేస్తాను. ఒక 10-15 డేస్ వరకు ఇవైతే 1 మంత్ కూడా నిల్వ ఉంటాయన్నమాట. సో ఈ పిండి వచ్చేసి నేను 2 కేజీల బియ్యం పిండికి
పావు కేజీ మినప్పప్పు, 2 కేజీల బియ్యంకి 1/2 కేజీ మినప్పప్పు అండ్ 1/2 కేజీ పుట్నాల పప్పు తీసుకున్నాను. మీరు దానికి మీరు కేజీకి ఎంత తీసుకుంటారో అంత తీసుకోండి. సో ఇలా పట్టించి పెట్టుకుంటా అన్నమాట ఎప్పుడు రెగ్యులర్గా, ఎప్పుడు కావాల్సినంత అప్పుడు నేను ఇంకా చేసుకుంటూ ఉంటానన్నమాట. సో ఈరోజు వచ్చేసి 3 గ్లాసులు తీసుకున్నాను. దాంట్లో తగినంత ఉప్పు, కారము, నువ్వులు, కొంచెం ఓమా, 1 స్పూన్, 1 1/2 స్పూన్ వేస్తున్నాను ఓమా. సో చాలా అంటే చాలా ఈజీ అన్నమాట, ఎవరైనా చేసేయచ్చు ఈ మురుకులు అనేది. చాలా బాగుంటాయి, ఈవినింగ్ మంచి టైం పాస్ స్నాక్ అని చెప్పొచ్చు. మా హస్బెండ్ అయితే టీలో వేసుకొని తింటారు, తనకు చాలా ఇష్టము. నేనైతే వర్క్స్ అట్లాంటివి కుట్టేటప్పుడు మంచిగా పక్కకు పెట్టేసేసుకొని కుట్టేటప్పుడు తింటూ ఉంటాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది కదా, సో అలా అన్నమాట. కొంచెం ఆయిల్ వేస్తున్నాను నేను దీంట్లో. మనం వెయిట్ చేసి అయినా వేసుకోవచ్చు, చల్లదైనా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే బటర్ వేసుకుంటే ఇంకా చాలా బాగొస్తాయి. కాకపోతే ప్రస్తుతానికి నా దగ్గర బటర్ అనేది అవైలబుల్ లేదు కాబట్టి ఆయిల్ వేసాను అన్నమాట. సో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం పిండిని అనేది మంచిగా తడుపుకోవాలి. ఒకటేసారి ఎక్కువ వాటర్ వేస్తే ఒక్కొక్కసారి మన దగ్గర పిండి అవైలబుల్ లేకపోతే మెత్తగా అయిపోతే ప్రాబ్లం అవుతుంది కదా. సో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మన గోధుమ పిండిని ఎలా తడుపుతామో అలా తడిపితే సరిపోతుందన్నమాట. సో ఇలా తడుపుకోవాలి మొత్తం పిండిని. కొందరు కొందరేమో కొంచెం కొంచెం తడుపుతూ ఉంటారు. సో నేను కొంచెం పిండి కాబట్టి ఒకటేసారి తడిపేసేసి పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం ఆయిల్ హీట్ చేసుకుందాము. ఆలోపు మనము మురుకులు ఆయిల్ వేడయ్యేలోపు మురుకులు వత్తేసుకుంటే సరిపోతుంది అన్నమాట. దీనికి ఆయిల్ కూడా చాలా అంటే చాలా తక్కువ పడుతుంది. అసలు ఏమంటారంటే మురుకులు తీసిన తర్వాత ఆయిల్ పట్టనే పట్టదు, ఇంకా వడియాలు వేయించుకున్న ఆయిల్ ఎక్కువ పడుతుంది, కానీ ఈ మురుకులకైతే అసలు ఆయిల్ పట్టదు అన్నమాట. సో ఇలా ముద్దలాగా చేసేసుకొని, మీ దగ్గర మురుకుల గొట్టం ఉంటుంది కదా, సో నా దగ్గర వచ్చేసి ఇలాంటిది ఉందన్నమాట. అంటే ఈ పిండికి ఇలాంటి మురుకులు అయితే బాగుంటుందన్నమాట. శనగపప్పుకు అయితే ఏమంటారు, శనగపప్పు బియ్యం కలిపితే చెక్లీ కొంచెం దొడ్డుగా ఉంటాయి కదా, అలాంటి మురుకులు. ఉత్తర శనగపిండి అయితే కారపూస, అలా ఒక్కొక్క పిండితోనే ఒక్కొక్క వెరైటీ చేసుకుంటే బాగుంటుంది. సో నేనైతే అలా చేస్తూ ఉంటాను. ఈ మినపప్పుకు అయితే ఇలా చేస్తూ ఉంటాను, కొంచెం మీడియం సైజులో అవన్నమాట. ఇలా మనం ప్లేట్స్ తీసుకొని ప్లేట్లలో ఒత్తుకుంటే బెటరు. కొంత కొంతమంది ఏమో ఆయిల్లోనే ఒత్తేసుకుంటారు, అది మన ఇష్టం అన్నమాట. సో ఇవైతే నేను ఇలా ప్లేట్లకు కొంచెం ఆయిల్ రుద్దుకొని వీట్లలో ఒత్తేసేసుకుంటాను. మనకు ఎంత కావాలో అంత ఒత్తుకుంటే సరిపోతుందన్నమాట. ఇవి చేయడానికి కూడా పెద్ద టైం అనేది ఎక్కువ పట్టదు. ఒక నేను 1/2 కేజీ తీసుకున్నాను కాబట్టి 1/2 అవర్ పట్టిందన్నమాట నాకు టైం వచ్చేసి. సో ఇలా ఒత్తుకుంటే సరిపోతుందన్నమాట. చాలా అంటే చాలా ఈజీ, ఖచ్చితంగా ట్రై చేయండి అనే చెప్తాను. ఇప్పుడు ఉన్న స్థితిలో అయితే ఖచ్చితంగా ట్రై చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. చాలామంది అంటూ ఉంటారన్నమాట, మా పిల్లలు ఇంట్లో వండినవి తినరు, పిజ్జాలు బర్గర్లు అట్లాంటివి ఎక్కువ ఇష్టం అనేసి. సో మనము కొంచెం కొంచెం వాళ్ళకి అలవాటు చేస్తే వాళ్ళే అది మానేసి మొత్తానికైతే మానేయరు. కాకపోతే తినేదానికంటే చాలా వరకు ఒక 70% మానేస్తారని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. సో ఆయిల్లో వేసిన తర్వాత ఇంకా మనకు ఇవి మరీ కొంచెం వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకొని కొద్దిగా మంట అనేది తగ్గించుకోవాలన్నమాట. ఇవి కాలినాయా లేదా అనేది కూడా ఈజీగా తెలుస్తుంది. ఎలా అంటే ఆయిల్ అనేది మొత్తం మళ్ళీ మొత్తం విడిచిపెట్టేసేస్తుంది అన్నమాట.
కొద్దిసేపు తర్వాత సో ఇవి కాలడానికి కూడా ఒక 5 నుంచి 10 మినిట్స్ అలా పడుతుంది. సో ఇలాంటివి చేసి మనం అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళు ఆ పిజ్జాస్ బర్గర్స్ లాంటివి 70% అయితే ఈజీగా మానేస్తారనే చెప్పొచ్చు. ఎందుకంటే మన మన ఇంటి ఫుడ్ కంటే ఏది కూడా బాగుండదు అనేసి నా పర్సనల్ ఒపీనియన్ అన్నమాట. సో చూసారా మన మురుకులు ఎంత బాగున్నాయి కదా. సో ఇదే విధంగా అన్ని మురుకులు అనేది వత్తేసేసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్లో వేసేటప్పుడు ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కొద్దిగా జాగ్రత్తగా వేయండి. నేర్చుకునే వాళ్ళైనా అలవాటు ఉన్న వాళ్ళైనా ఎవరమైనా ఆయిల్ దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే ఆయిల్లో వేసేటప్పుడు ఎంత జాగ్రత్త ఉంటే అంత బాగుంటుందన్నమాట. సో మన మురుకులు అనేది రెడీ అయిపోయాయి. ఇలాంటి ఏదైనా స్టీల్ గిన్నెలో స్టీల్ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే 15 to 1 month మంచిగా స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. సో మధ్యలో కూడా ఇలా హోల్ లాగా వస్తుందన్నమాట, నోట్లు వేసుకుంటే కరిగిపోతాయి ఈ మురుకులు. సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకేమైనా మీరు రెసిపీస్ ఉంటే కూడా నాకు నాతో పాటు షేర్ చేసుకోండి. మీరు చేసినవి కూడా నాకు ఇన్స్టాలో షేర్ చేయండి. మీరు చేయమంటే నేను వీడియోలో కూడా లాస్ట్ ఎండింగ్ మీరు చేసినవన్నీ పెడతానమాట. సో మీరు కుట్లయితే ఎట్లా కుట్టేసి నాకు ఇన్స్టాలో పోస్ట్ చేస్తున్నారు, వంటలు కూడా అలాగే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చేసి పెట్టండి. సో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో. సో ఫ్రెండ్స్ ఎలా అనిపించింది, నా వీడియో నచ్చిందా లేదా అనేది నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. నా వీడియో యూజ్ అయినట్టు అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ.